హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలది గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల వివాదం నడుస్తున్న వేళ ఆయన బెయిల్ రద్దు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన బెయిల్ రద్దు చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈడీ రంగంలోకి దిగుతుందని చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు ఇద్దరు కలిసి ఈ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి ఏ కేసులో అంటే బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంది సార్? యా, మామూలుగా జగన్ మీద మనకు ప్రధానంగా ఉండే కేసులు ఏంటి, ఈడీ అండ్ సిబిఐ కేసులు. దాదాపు 20 కేసుల వరకు ఉన్నాయి. అది 11 సంవత్సరాల నుంచి జగన్ బెయిల్ మీద ఉన్నాడు. ఆ కేసులు ముందుకెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. అంటే ఆ కేసుల్లో ట్రయల్కి వెళ్ళిపోయి ట్రయల్లో శిక్ష పడ్డమో లేకపోతే జగన్ నిర్దోష అని తేలడమో లేదు. అక్రమాస్తుల కేసు అంటారు దాన్ని. ప్రధానంగా ఏంటంటే వైఎస్ఆర్ కొన్ని కంపెనీలకు మేలు చేశాడని, ఆ కంపెనీల మేలుకి క్విడ్ ప్రోకో అంటే వాళ్ళకి తనకు మేలు చేశారు కాబట్టి తను కూడా దానికి కొంత డబ్బులు లేకపోతే కొంత లంచం ఇవ్వాలి కాబట్టి ఆ లంచం ఇవ్వడాన్ని డైరెక్ట్గా ఇస్తే ఇబ్బంది కాబట్టి తన కొడుకు కంపెనీలో పెట్టుబడులు పెట్టమని వైఎస్ఆర్ అన్నాడని, అందుకని ఆ కంపెనీలో పెద్ద వర్త్ లేకపోయినా ఆ కంపెనీల్లో కొంతమంది పెట్టుబడులు పెట్టారనేది ప్రధాన ఆరోపణ. ఇది మామూలుగా రాజకీయ నాయకులు అందరూ చేసే మెథడ్స్లో ఇది ఒకటే, అందరూ చేస్తారు. జగన్ చేశాడు లేదనేది కోర్టులో తేలాలి, కానీ మామూలుగా అయితే చాలామంది చేసే పరిస్థితే. ఆ మధ్య కూడా చంద్రబాబు మీద కూడా ఇలాంటి విమర్శ వచ్చింది. తన చంద్రబాబు ఎవరికో మేలు చేశాడని వాళ్ళు తనకి రివర్స్ ఇచ్చే కుడి ప్రోక ఇచ్చే బదులు నారా రోహిత్ సినిమాలకు ప్రొడ్యూస్ చేయమని చెప్పాడని, అందుకనే నారా రోహిత్ బిగినింగ్లో విపరీతంగా సినిమాలు వరుసగా ఫ్లాప్లు అవుతుంటే కూడా తీస్తూ వచ్చారని అనే వెర్షన్ కూడా ఇదే సాక్షి వల్లే రాశారు. సో ఇది చాలా చోట్ల జరిగేది. ఎందుకంటే ఇప్పుడు డిజిటైజేషన్ వచ్చేసినాక బ్లాక్ మనీ అనేది, కరెన్సీ అనేది తగ్గిపోయినాక ఈ మెథడ్స్, రకరకాల మెథడ్స్ జనం కనిపెడతారు కాబట్టి మామూలుగా కూడా జరుగుతాయి. మామూలుగా ఇప్పుడు ఎవరో ఒక అధికారి ఉంటాడు, అధికారి ఒక మెయిల్ చేస్తాడు, అధికారికి డబ్బులు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, తన అధికార భార్యనో అధికారి కొడుకో అధికారి తమ్ముడో ఎవరినో నా కంపెనీలో కన్సల్టెంట్ అని చెప్పేసి ఇతనికి నెలకు 5 లక్షల జీతం ఇస్తున్నట్టుగా రాసేసుకోవడం, వీడు కన్సల్టెంట్గా ఉండడు పాడు ఉండదు, ఇలాగా వచ్చేస్తున్నాను. ఇట్లా రకరకాల మెథడ్స్లో ఇవి నేను ఊరికే 2 ఎగ్జాంపుల్ చెప్తున్నా, కానీ రకరకాల మెథడ్స్లో చేసుకుంటారు. జగన్ మీద కూడా ఇదే ఆరోపణ ఉంది. అయితే ఈ 11 ఏళ్ళుగా బెయిలు ఉండడం కరెక్టా, బెయిల్ కండిషన్లు జగన్ పాటించట్లేదు అనేది ఒక ఆరోపణ. ఆల్రెడీ మన త్రిబులార్ రఘురామకృష్ణరాజు దీని మీద ఫస్ట్ హైకోర్టులు వేస్తే హైకోర్టు మందలించింది, నీకేం సంబంధం ఈ కేసులని. మళ్ళీ ఆయన పట్టుదలని విక్రమార్కులాగా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో దాని మీద విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఒక కొత్త వాదన నిన్నటి నుంచి బయలుదేరింది. అదేంటంటే ఈడీ రంగంలోకి దిగింది, ఈడీ బెయిల్ రద్దు పిటిషన్ అయిపోతుందని. అంటే ప్రైవేట్ పర్సన్ వేయడం వేరు, కేసుకు సంబంధం లేకుండా ఒక ప్రైవేట్ పర్సన్ అయితే కేసు బెయిల్ రద్దు చేసినప్పుడు కోర్టులు కూడా దీని వెనక ఉద్దేశం ఏంటి ఇవన్నీ ఆలోచిస్తాయి. కానీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీనే జగన్ ఈ కండిషన్లు పాటించట్లేదు. బెయిల్ కొన్ని కండిషన్లలో బెయిల్ ఇచ్చారు జగన్కి. ఫర్ ఎగ్జాంపుల్, విదేశాలకు వెళ్ళకూడదు పర్మిషన్ లేకుండా, తర్వాత ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో ఎటువంటి కమర్షియల్ మామూలు డే టు డే యాక్టివిటీ జరగదు తప్ప వాటాల బదిలీ కావచ్చు, ఆస్తులు కొంత భాగం అమ్ముకోవడం కావచ్చు, ఇవేవి చేయకూడదు. అలాగే సాక్షుల్ని ప్రలోభ పెట్టడం కావచ్చు, బెదిరించడం కావచ్చు చేయకూడదు. అలాగే తోటి నిందితులకు సంబంధించి వాళ్ళకి మెయిల్ చేయడం అట్లాంటివి చేయకూడదు, ఇలాంటి కొన్ని కండిషన్లు ఉన్నాయి. కానీ జగన్ ఏం చేశాడు, 5 ఏళ్లలో సహనిందితులు చాలామందికి అనేక ఫేవర్లు చేసే విధంగా నిర్ణయాలు తీసుకున్నాడు అనేది 1. 2, సాక్షులను కూడా చాలామందికి ప్రలోభ పెట్టి సాక్షుల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు అనేది 2. 3, ఈ ఆస్తులు మొన్న జరిగిన వాటాల బదిలీ ఏదైతే ఇప్పుడు షర్మిల జగన్ మధ్య గొడవకి కారణమైందో, అంటే జగన్కి తెలియకుండా ఆ ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్లని దారిపోయినాయి ఎక్కడో పోయినాయి అని చెప్పి షర్మిల ఆ షేర్ బదిలీలకి తెరలేపింది, అది చెల్లదు అని ఇప్పుడు జగన్ నేషనల్ లా కంపెనీ ట్రిబ్యునల్లో కేసు వేశాడు. సో ఇది కావాలనే జగనే ఇలా చేశాడు అనేది కూడా పెట్టచ్చు ఈడీ. సో ఇవన్నీ కలిపి ఇప్పుడు ఈడీ కానీ పిటిషన్ వేస్తే జగన్ బెయిల్ రద్దు అవుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చ. రద్దు అవుతుందా లేదంటే అది కోర్టు డిసైడ్ చేస్తుంది.
ఈడీ చెప్పినంత మాత్రాన కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకొని జగన్ బెయిల్ రద్దు చేసేది. అంటే ఈడీ ఏ గ్రౌండ్స్ మీద అయితే రద్దు చేయమని చెప్తుందో ఆ గ్రౌండ్స్ వాస్తవమా కాదా, జగన్ ఆ బెయిల్ కండిషన్ని ఉల్లంఘించాడా అనేది చూస్తుంది. అంటే ఇప్పుడు జగన్ సహనిందితులకి మేలు చేశాడంటే ఇప్పుడు సహనిందితులకి వేరే కంపెనీలే ఉండకూడదా, వేరే వ్యాపారాలు చేయకూడదా ప్రభుత్వంతో అని ఎక్కడా లేదు. ఆ కేసులో పర్టికులర్ కేసులో పర్టికులర్ ఆస్తిలో మాత్రమే వాళ్ళు నిందితులు తప్ప వాళ్ళు వేరే వ్యాపారం చేయకూడదు అని లేదు. ఇప్పుడు నా ఇల్లు ఇంకోటో గొడవల్లో ఉంది, కోర్టులో ఉంది, నేను ఇంక వేరే ఆస్తులు కొనకూడదా, వేరే వ్యాపారాలు చేయకూడదా, దానికి మన ఇద్దరి మధ్య కూడా మన ఇద్దరం ఒక ఆస్తిలో ముద్దాయిలు అయితే నువ్వు నాకు వేరే ఆస్తుల్లో నువ్వు హెల్ప్ చేయకూడదా. కాబట్టి అది లీగల్గా ఉన్నంత వరకు అక్కడేం ఇబ్బంది ఉండదు. ఇక సాక్షులను బెదిరించినట్టు ప్రూవ్ చేయాలి, బెదిరించినట్టు ప్రలోభ పెట్టినట్టు ప్రూవ్ చేయాలి. అది ఎలా ప్రూవ్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఇక ఈ వాటాల బదిలీ అనేది జగన్ ఆల్రెడీ ఈ వాటాల బదిలీ చల్లదు నాకు తెలియకుండా చేసుకునిందని కోర్టులో కేసు వేశాడు. కాబట్టి అది కూడా జగన్కి వ్యతిరేకంగా ఉండడానికి లేదు, ఎందుకంటే జగనే నాకు తెలియకుండా వేసిందని ఆయనే దాన్ని రద్దు చేయమని కోర్టులో కేసు వేశాడు కదా, ఆయన చేయలేదు కదా, ఆయన సంతకాలు లేవు కదా, కాబట్టి ఆయన రాసి ఇచ్చినట్టు ఎలా అవుతుంది, కాబట్టి అది కూడా చల్లదు. కాబట్టి ఏంటంటే కాకపోతే ఏంటంటే చంద్రబాబు నేను ముందు నుంచి కూడా చెప్తున్నా కొత్త కేసులు పెట్టి జగన్ని జైల్లో వేయడం కంటే కూడా అది చేయడని కాదు చేయొచ్చు కూడా. కొత్త కేసులు ఆల్రెడీ కుంభకోణాలు ఉన్నాయి, మద్యము ఇసుక ఇలాంటి కుంభకోణాలు ఉన్నాయి, దాంట్లో జగన్ని అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు. కాకపోతే చంద్రబాబు జగన్ చేసిన తప్పు తాను చేయొద్దన్న ప్లాన్లో ఉన్నాడు. జగన్ ఏం తప్పు చేశాడు, ఒక స్కిల్ కుంభకోణం అని చెప్పి అర్ధరాత్రి వెళ్ళి చంద్రబాబుని ఇబ్బందులు పెట్టి అర్లీ మార్నింగ్ చంద్రబాబుని అరెస్ట్ చేసి ఇవన్నీ చేయడం వల్ల జనాల్లో సింపతి వచ్చింది. 53 రోజులు బెయిల్ కూడా రానియకుండా చూసుకొని అక్కడ ఉండడం వల్ల దాని మీద అవి రకరకాలుగా మీడియా తెలుగుదేశం మీడియా కథనాలు రోజు అల్లడం, ఆయనకు ఆరోగ్యం బాగాలేదని ఆయన చంపేయాలనుకుంటున్నారని ఇవన్నీ చెప్పడం వల్ల కొంత సింపతి వచ్చింది, జగన్ మీద వ్యతిరేకత వచ్చింది. రెండోది అది ఎలక్షన్లకు దగ్గరగా చేశాడు, కనీసం ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నప్పుడు చేసున్నా వ్యవహారం వేరుండేది. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు జగన్ ఏంటి ఇంత మూర్ఖంగా చేశాడని. దానికి మళ్ళీ ఇంకేదో రీజన్ కూడా చెప్పారు, మోడీనే జయించాడు, మోడీ జగన్ మీద భుజాల మీద తుపాకీ పెట్టి చంద్రబాబుని కాల్చాడు, మోడీ ఒత్తిడి వల్లే జగన్ తనకి నష్టం అని తెలిసినా చేశాడు, లేకపోతే జగన్కి తెలియదా దీనివల్ల తనకు వచ్చే లాభం ఏందని అని కూడా ఒక వెర్షన్ ఉంది. ఎందుకంటే మోడీ చంద్రబాబుని ప్రెజర్ చేసి తన పొత్తులోకి తీసుకురావడానికి ఈ కేసు పెట్టించాడనే వెర్షన్ కూడా ఉంది. అది కూడా లాజికల్గా కరెక్ట్ ఏమో అనిపించేట్టుగానే ఆ నెరేటివ్ కూడా ఉంది. ఏదేమైనా చంద్రబాబు ఇప్పుడు ఆ తప్పు చేయడు. రెండోది మోడీకి జగన్ని జైల్లో పెట్టాల్సిన అవసరం ఉందా అనేది కూడా బిగ్గుకొచ్చిన. ఎందుకంటే మనం కానీ చూస్తే రాజకీయాల్లో మోడీ తన ప్రత్యర్థులనే కాకుండా సొంత పార్టీ సొంత కూటమిలో సభ్యులను కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం మోడీ ఎప్పటి నుంచో చేస్తున్నాడు. వాళ్ళని కూడా కిల్ చేసేస్తాడు మోడీ. తమిళనాడులో మనం చూసాము, అక్కడ మహారాష్ట్రలో శివసేనను చూస్తాము, ఇలా కర్ణాటకలో జనతాదళం చూసాము, ఇలా చాలా చోట్ల మోడీ ఏం చేస్తాడంటే తనతో కూడా ఉన్న పార్టీలను కూడా తుక్కేస్తాడు. అలాంటిది చంద్రబాబుని మోడీ ఎందుకు సహిస్తాడు? చంద్రబాబుతో దీర్ఘకాలం స్నేహం అనేది మోడీకి ఏమి ఇంట్రెస్ట్ లేదు, ఇది లేక ఇప్పుడు పెట్టుకున్నారు. రేపు మోడీకి స్ట్రాటజీ ఆంధ్రప్రదేశ్లో ఏంటి, పవన్ కళ్యాణ్ తను కలిసి సుదీర్ఘకాలం ప్రయాణం చేద్దాం అనేది మోడీకి ఉన్న అండర్స్టాండింగ్. ఎందుకంటే చంద్రబాబు తర్వాత లోకేష్ గట్టిగా ఉండలేడు, ఒక వాక్యూమ్ ఏర్పడుతుంది, ఆ వాక్యూమ్ ఇది. అందుకని జగన్ని పొలిటికల్గా బతికించడం అనేది మోడీకి అవసరం. చంద్రబాబుని వీక్ చేయాలంటే జగన్ అనేవాడు ఒకడు ఉండాలి. సో జగన్ని వీక్ చేసేస్తే చంద్రబాబుని మళ్ళీ డీల్ చేయడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి జగన్ అనేవాడు ఒకడు ఉండి చంద్రబాబు కూడా బలహీనపడితే ఈ రెండు వీక్ అయితే తర్వాత జగన్ కథ మనం ఎలాగో చూసుకోవచ్చు. జగన్ మన కంట్రోల్లో ఉంటాడు. ఇప్పుడు ఎట్లాగో జగన్ బీజేపీని కూడా ధిక్కరించే పరిస్థితి ఏమీ లేదు. కాబట్టి మోడీ చంద్రబాబు ప్రజలకు తలొగ్గి జగన్ బెయిల్ క్యాన్సిల్ చేయించడానికి ట్రై చేస్తాడా అనేది కూడా బిగ్గి కూర్చుంది. సో కాబట్టి ఇవి ప్రయత్నాలు కావచ్చు. చంద్రబాబు అయితే ఖచ్చితంగా ఈ కేసుల్లో జగన్ని జైలుకు పంపిస్తాలి, ఇంకా అవసరమైతే కన్విక్షన్ కానీ తెప్పించగలిగితే 2 ఏళ్ళు మినిమం పడితే జగన్కి
అతని రాజకీయ భవిష్యత్తు సమాప్తం అవుతుంది. ఎందుకంటే 8 ఏళ్ళ పాటు అతను పోటీ చేయలేడు. కాబట్టి రెండోది అతను కోర్టే నేరస్తుడిగా నిర్ధారిస్తే చంద్రబాబు ఇంకా ఇటువంటి ఆర్థిక నేరస్తుడిని గెలిపిస్తారని కూడా ప్రజలను అడగచ్చు. కాబట్టి చంద్రబాబుకున్న ఉద్దేశం అయితే ఈ కేసుల్లో జగన్ కన్విక్షన్